అధికార ప్రతినిధి అల్జాపూర్ శ్రీనివాస్ గారు మనతో ఇందాకే జాయిన్ అయ్యారు. ఒకసారి వారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, సో ఇందాక మనం మాట్లాడుకున్నట్లు అంటే గెలిస్తే క్రెడిట్ మాది, ఓడిపోతే తప్పు పక్కన వాళ్ళది అన్న నినాదాన్ని ఈరోజు మీరు కంటిన్యూ చేస్తారా, లేదంటే ఇందాక మీరు చెప్పారు 99లో ఉన్నది ఈరోజు టీఆర్ఎస్ పార్టీ 65కి పరిమితం అయింది అని. సో అలా మీరు చూసుకుంటే సింగిల్ డిజిట్ నుంచి మేము 32కి వచ్చాం అంటే ప్రజలు కాస్త కూస్త మమ్మల్ని నమ్ముతున్నారు. టీఆర్ఎస్ కి ఆల్టర్నేట్ ఏదైతే ఉందో అది కాంగ్రెస్ కాదు బీజేపీ అన్న దాన్ని మేము ఈరోజు ప్రూవ్ చేసుకోగలుగుతున్నామంటారా? ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్స్ ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఒక శక్తివంతమైన పార్టీ తయారైంది. శ్రీనివాస్ గారు సారీ టు ఇంటరప్ట్, మీది సిగ్నల్ కొంచెం డిస్టర్బెన్స్ ఉంది, ఒక్కసారి దాన్ని రెక్టిఫై చేసుకోండి. ఒక్కసారి మీ సిగ్నల్ కరెక్ట్ గా ఉన్న ప్లేస్ లోకి రండి, మళ్ళీ మీ మీ దగ్గర డీటెయిల్స్ తీసుకునే ప్రయత్నం చేస్తా. అంటిల్ దెన్ మనతో కాంగ్రెస్ సీనియర్ లీడర్ బెల్లయ్య నాయక్ గారు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బెల్లయ్య నాయక్ గారు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏఎస్ రావు నగర్ లో కాంగ్రెస్ అభ్యర్థి శిరీష రెడ్డి గెలుపొందారు, దానికి కంగ్రాచులేషన్స్. బట్ మీరు అనుకున్న స్థాయిలో ఫలితాలు అయితే కనపడట్లేదు, ఎందుకంటే గంట క్రితం వరకు, 2 గంటల క్రితం వరకు అసలు కాంగ్రెస్ పార్టీ ఉందా లేదా, ఎన్నికల్లో ఉందా లేదా అన్నట్లుగానే ఉన్నాయి. ఎక్కడ కూడా ట్రెండ్స్ లో ఆధిక్యంలో ఉన్నట్లుగా కూడా కనిపించలేదు. ఇప్పుడు 4 స్థానాల్లో ఆధిక్యం అనేది మనం చూస్తున్నాం. అంటే ఎట్లా విశ్లేషిస్తున్నారు అసలు మీరు దీని అన్నింటినీ, ఎట్లా చూస్తున్నారు? బెల్లయ్య నాయక్ గారు, ఎస్ మేము చేయాల్సినంత పని మేము చేశాము, అయితే ప్రజలు బీజేపీ చెప్పినటువంటి అబద్ధాలు నమ్మినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇక్కడ టీఆర్ఎస్ కు ఓడించాలంటే టీఆర్ఎస్ ను ఓడగొట్టాలనే నిర్ణయం ప్రజలకు వచ్చారు, అయితే బీజేపీని సెలెక్ట్ చేసుకున్నట్టుగా కనబడుతుంది. రెండోది, మేము ప్రజలకు, హైదరాబాద్ ప్రజలకు కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడంలో కూడా మేము కాన్ఫిడెన్స్ ను క్రియేట్ చేయలేకపోయినటువంటి మాటను చెప్పుకోవచ్చు, ఎందుకంటే మేము రివ్యూ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మేము గతంలో, గత మున్సిపల్ ఎన్నికల్లో కూడా 11% 10.85% ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి. ఈసారి అటువంటి ఫలితాలు వస్తాయా రావా స్థాయిలో వెయిట్ చేయాలి. మేము గతంలో రెండే మెల్లె నాయక్ గారు చెప్పండి. సో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బెల్లయ్య నాయక్ గారు మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే కనుక ఇంకా అంటే మేము ప్రజల్లోకి వెళ్లాల్సినంతగా మేము వెళ్ళాం, మేము ప్రజలకి చెప్పాల్సినంతగా మేము చెప్పాం, బట్ ఇప్పటికీ అంటే గెలుపు ఓటమిలకు అతీతంగా మేము ఎప్పుడు కూడా ప్రజల పక్షానే ఉండి పోరాటం చేస్తూనే వచ్చాము. బట్ కాంగ్రెస్ పార్టీని ప్రత్యామ్నాయంగా ఓటర్లు ఫీల్ కాలేదు, టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా బీజేపీనే వాళ్ళు ఫీల్ అయ్యారు, సో బీజేపీకి ఓట్లేశారనేది ఆయన చెప్తున్నారు. సో దుబ్బాక సమయంలో కూడా అదే చెప్పారు, టీఆర్ఎస్ ఓడిపోయింది అది చాలు, మేము గెలిచినా గెలవకపోయినా ఈరోజు ప్రత్యర్థిగా మమ్మల్ని ఫీల్ అవ్వకపోయినా టీఆర్ఎస్ కాదు, దానికి ఆల్టర్నేటివ్ కావాలి అని ప్రజలు కోరుకున్నారు, ఇప్పుడు కూడా అదే జరుగుతోంది అనేది ఆయన చెప్తున్నారు. కానీ వాస్తవానికి ఓటర్లు ఎలా ఆలోచించి ఉంటారు అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న హేమాహేమీలు, ఇక్కడ ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, మినిస్టర్లుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీకి వెళ్ళిపోతున్నారు, లేకపోతే వేరే వేరే పార్టీలకు వెళ్ళిపోతున్నారు. సో వీళ్ళు అభ్యర్థిని గెలిపించినా వీళ్ళు ఇక్కడ ఉంటారా లేదా అన్న నమ్మకం కూడా ప్రజల్లో లేని పక్షంలో, సో తలపండిన నేతలే వెళ్ళిపోతున్నారు, సో కార్పొరేటర్లు ఎంత అన్న భావనలో కూడా కొందరు ఓటర్లు ఉన్నారు అనేది సర్వే సంస్థల ద్వారా తెలిసిన మాట. బెల్లయ్య నాయక్ గారు కాదంటారా? లేదమ్మా, నేను దాన్ని ఏకీభవించట్లేదు. బీజేపీ చేసినటువంటి చిల్లర ఎత్తుగడలు అదైతే స్పష్టమా కాదా? తలపండిన సీనియర్ నేతలు, కాంగ్రెస్ పార్టీలో పెద్ద పెద్ద హోదాల్లో పనిచేసిన వాళ్ళు, ఎన్నో సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీతో సుదీర్ఘ అనుభవం ఉండి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల్ని బలంగా నమ్మి ప్రజల్లోకి తీసుకెళ్లిన నేతలే, చరిష్మా ఉన్న లీడర్లే ఈరోజు బీజేపీలోకి వెళ్ళిపోతున్నారు. సో ఓటర్లు అలా ఆలోచించి ఉండరంటారా? గెలిపించినా వీళ్ళు రేపు వెళ్ళిపోతారు అని. వినండి, మీరు వినండి దయచేసి. బీజేపీ నుంచి మన విజయశాంతి గారు వెళ్తున్నారని ఎన్నికల టైంలో ప్రచారం చేశారు, వాళ్ళు వస్తున్నారని ప్రచారం చేశారు, వీళ్ళు వస్తున్నారని ప్రచారం చేశారు. ఎన్నికల టైంలో బీజేపీ ప్రజలు కాంగ్రెస్ కు ఓట్లు వేయాల్సినటువంటి సందర్భంలో కాంగ్రెస్ నాయకులు ఉండట్లేదు అనే తప్పుడు ప్రచారం చేయడం ద్వారా బీజేపీ లబ్ధి పొందింది. యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓటు, కాంగ్రెస్ కు రావాల్సినటువంటి ఓటు కాంగ్రెస్ రాకుండా ఇవాళ బీజేపీ వైపు మళ్లించుకోవడంలో బీజేపీ సక్సెస్ అయింది. అయితే అది అబద్ధాల బేసిస్ మీద,
వాస్తవ పునాది మీద కాకుండా అబద్ధాల బేసిస్ మీద చెప్పగలిగింది, ఓటర్లు నమ్మారు, అది కనబడతా ఉంది ఫలితాల్లో. బెలనాయక్ గారు ఎస్ ఎగ్జాక్ట్లీ ఎస్ ఎగ్జాక్ట్లీ మీరు ఇక్కడే పాయింట్ కి వచ్చారు. ఇప్పుడు అబద్ధాలని నిజం చేయడంలో బీజేపీ సక్సెస్ అయిందని మీరు ఏమంటకు చెప్తున్నారు, ఆ నిజాన్ని నిజమని నిరూపించడంలో మీరు ఫెయిల్ అయ్యారనేది నేను అంటున్నాను. ఎందుకంటే చాలా మటుకు ఓకే వెళ్లిపోయిన వాళ్ళు ఎనిపోనివ్వండి, మేము వాళ్ళని ఆపం, అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీలో పదవులు అనుభవించి కాంగ్రెస్ పార్టీ వల్ల లబ్ధి పొంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ చరిష్మా తగ్గింది అనేది కాకుండా వాళ్ళకి పదవులు లేవు కాబట్టి వెళ్ళిపోతున్నారు, మేము వాళ్ళని ఆపము అనేది చాలా మంది ప్రతినిధులు ఐ న్యూస్ లో నాతో పాటు డిబేట్ లోనే మాట్లాడిన పరిస్థితి. సో అవన్నీ ఈరోజు ప్రజలు గమనించారు, మీరు వాళ్ళని కాపాడుకోవడంలో ఫెయిల్ అయ్యారనేది నేను అంటున్నాను. కాపాడుకోవడంలో కాదు, స్వార్థపరులు. ఇప్పుడు నిజాయితీ పరుడు మీరు అన్నట్టు కమిట్మెంట్ ఉండి సిద్ధాంతం మీద పనిచేసే వాళ్ళు అయితే ఉంటారు, కానీ అవకాశవాదులు ఎక్కడైనా తన అవకాశాల కోసమే చూస్తారు. గతంలో మేయర్ చేసినటువంటి అభివృద్ధికి ఏం తక్కువ చేసినామని చెప్పి బీజేపీలో ఉరికింది, అక్కడ ఏం వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ కొంతమంది నాయకులు తమ వ్యక్తిగత అవసరాల కోసం ఉరికినటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని మేము భావిస్తా ఉన్నాం. ఈ అవకాశవాదులను ముందు పెట్టుకొని రేపు ఫైనల్ యుద్ధంలో అసెంబ్లీలో పార్లమెంట్ పోరాటంలో కనుక వీళ్ళతోనే మేము పోతే పూర్తిగా ఓడిపోయేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ముందే ఒక ప్రక్షాళన జరగాల్సినటువంటి అవసరం ఉందని మేము భావిస్తా ఉన్నాం. నిజంగానే బీజేపీ ఇంత బలంగా ఉండుంటే ఇవాళ కాంగ్రెస్ నాయకుల ఇళ్ళ సుట్టింది తిరిగింది, ఇవాళ బీజేపీకి నిలబడేటటువంటి వాళ్ళు కూడా దొరకనటువంటి పరిస్థితి ఉంది కదా. కాబట్టి ఈ అబద్ధాల మీద అబద్ధం నిజం గడప దాటే లోపు అబద్ధం ఊరంతా తిరిగి వస్తుందని ఒక సామెత ఉంది తెలంగాణలో. కాబట్టి ఇవాళ అబద్ధాల మీద ఊరంతా తిరిగి వచ్చిండ్రు, జాతీయ స్థాయిలో మోడీతో సహా హైదరాబాద్ కు ప్రచారం చేసిండు. కాబట్టి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలవంగానే ఇవాళ తెలంగాణ అంతా వచ్చేసిందని ఇళ్ళకనే పండుగ కాదన్నట్టు ఇట్లా మురిస్తే మేము చేయగలిగింది లేదు. మేము కాంగ్రెస్ పార్టీకి లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారు, ఇక్కడ కార్యకర్తల నుంచి నాయకులుగా తయారు చేసుకోగలిగినటువంటి శక్తి మాకున్నది. ఇవాళ ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలను తీర్చడం కోసం పనిచేయగలిగినటువంటి శక్తి మాకున్నది. ఇవాళ హైదరాబాద్ ఎట్లా డెవలప్ చేసినామో అదే విషయం చెప్పాం, భావోద్రేకాలు నిరంజగొట్టి ఓట్లు తీసుకునేటటువంటి ప్రయత్నం మేము చేయలేదు. కానీ వాస్తవాలు ప్రజలు అర్థం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా రేపు కాంగ్రెస్ పార్టీతో వస్తుంది. అయితే మా నాయకత్వ లోపం కూడా ఉన్నది, అది నేను ఒప్పుకుంటా ఉన్నాను. ఇవాళ ఒక ఎంపీ ఇక్కడ ఉండి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఉన్నటువంటి ప్రాంతంలో కూడా మేము అనుకున్నటువంటి ఫలితాలను సాధించలేకపోయాం, ఎందుకు తీసుకురాలేకపోయాం అనేది మా వ్యూహంలో ఎక్కడ లోపం ఉంది. మొత్తం మేయర్ సీట్ గెలుచుకోబోతున్నాం అనేటటువంటి ప్రచారం చేయలేకపోవడం వల్ల వచ్చిందా, 25 సీట్లు ఇవ్వండి ప్రతిపక్షంలో కొట్లాడతాం అనేటటువంటి మాట చెప్పడం వల్ల వచ్చిందా, ఏ రకంగా ప్రజలు మమ్మల్ని ఎందుకు విశ్వసిస్తారు అనేటటువంటి విషయాన్ని రేపు మనం అంతర్గతంగా రివ్యూ చేసుకుంటాం. ప్రజలు ఇచ్చేటటువంటి తీర్పు నుంచి గుణపాఠం నేర్చుకుంటాం. రేపు మరింత ఉత్సాహంతో పనిచేయడానికి మా కార్యకర్తలకు సంస్థాగతమైనటువంటి కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బలహీనంగా ఉండడం వల్ల ఈ ఫలితాలు వచ్చినాయి, కాబట్టి దాన్ని కూడా మేము రివ్యూ చేసుకుంటాం. ఎస్ రైట్, ఓకే విజయ్ గారు. ఎస్ ఇప్పుడు మనం చూస్తున్నాం, ఎస్ ఇందాక మనం మాట్లాడుకున్నట్లు 65 స్థానాల్లో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది అని మొదటగా మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆ ట్రెండ్స్ కొద్దిగా అటు ఇటుగా అవుతున్న పరిస్థితి ఏమైనా ఉందా? 65 స్థానాలు బీజేపీ, 33 కాంగ్రెస్, 3 లేటెస్ట్ ట్రెండ్స్ ఒకసారి మనం చూద్దాం. ఎస్ టీఆర్ఎస్ అభ్యర్థి 65, బీజేపీ 33, కాంగ్రెస్ 3, ఎంఐఎం 35 స్థానాల్లో ఇప్పటి వరకు అయితే లీడ్లో ఉన్నట్లుగా మనకు తెలుస్తోంది. సో ఖైరతాబాద్, తర్వాత జూబ్లీ హిల్స్, యూసఫ్గూడ, సనత్ నగర్ ఈ డివిజన్లలో ఎంఐఏ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు అయితే లీడ్లో కొనసాగుతున్నారు. విజయ్ గారు, ఇప్పుడు నేను బెలేనాయక్ గారిని అడిగిందో మిమ్మల్ని అడుగుతున్నాను, అంటే పార్టీల ఫిరాయింపు అంశం అనేది ఇంతకుముందు ఆపరేషన్ ఆకర్ష్ అనేది టీఆర్ఎస్ పార్టీ ఎక్కువగా చేస్తూ వచ్చింది. సో ఇప్పుడు ఆపరేషన్ ఆకర్ష్కి బీజేపీ పదను పెట్టింది, సో దాంట్లో ఏ మేరకు బీజేపీ సక్సెస్ అయింది? ఆ ఆపరేషన్ ఆకర్ష్ అనేది ఈరోజు టీఆర్ఎస్ కన్నా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా నష్టం చేసినట్లుగా కూడా కనిపిస్తోంది. సో ఆ యాంగిల్లో మీరు ఎట్లా చూస్తారు? ఆపరేషన్ ఆకర్ష్ అనే విషయంలో ఇది మొదటి, ఇప్పుడు ఎలక్షన్ సమయంలో అన్ని ఒక పార్టీ నుంచి మరో పార్టీలకు వెళ్ళిపోవడం అనేది గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి అంశం. ఇది కాంగ్రెస్ పార్టీ నేర్పినటువంటి సంస్కృతి. మొదటి భారతదేశానికి కావచ్చు, దేశంలో కావచ్చు, ఇక్కడ తెలంగాణలో కావచ్చు, ఫస్ట్ ఇది కాంగ్రెస్ పార్టీ నేర్పినటువంటి. ఇంకా ఎలక్షన్లప్పుడు పోయేదానికంటే కూడా ఆ ఉన్నటువంటి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు తెలంగాణ ఉద్యమంలో కనిపించింది కదా. తెలంగాణ ఉద్యమంలో మొత్తం టీఆర్ఎస్ వాళ్ళని మొత్తం కొను తీసుకొని వాళ్ళని ఏ రకమైనటువంటి పార్టీయే లేకుండా చేయాలనేటువంటి చేసే పని చేసింది. ఆ తర్వాతనే ఆ తర్వాత వచ్చినటువంటి వేరే పార్టీ ఆ రక అదే పద్ధతి ఫాలో అయినటువంటిది. ఇది ఇప్పుడు జరుగుతున్న దాంట్లో ఏంది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ప్రధానంగా ఒక రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఒక నాయకత్వ సమస్య ఉంది. నాయకత్వ సమస్యతో పాటు ఒక ప్రత్యామ్నాయ అభివృద్ధి ఎజెండా, మేము భారతదేశాన్ని ఏ రకంగా తీసుకెళ్తాము అభివృద్ధి పదంలో అనేది ఒక ప్రత్యామ్నాయం. బీజేపీకి మోడీకి ప్రత్యామ్నాయమైనటువంటి ఒక ఎజెండా
జాతీయ స్థాయిలో చూపించలేకపోతున్నారు, రాష్ట్రంలో కూడా కేసీఆర్ కు ప్రత్యామ్నాయ అభివృద్ధి ఎజెండా చూపించలేకపోతున్నారు. దాంతో ఆ పార్టీ క్యాడర్ కు కావచ్చు, ఆ పార్టీ నాయకత్వానికి కావచ్చు, ఆ పార్టీ నమ్ముకున్నటువంటి కార్యకర్తలకు కావచ్చు, ముందు వాళ్ళే నమ్మలేనటువంటి సిచ్యువేషన్, ఆ నమ్మకాన్ని కార్యకర్తలలో కల్పించలేకపోతున్నారు. ఆ తర్వాత ప్రజలు కార్యకర్తలకు ముందు నాయకత్వానికి సంబంధించినటువంటి సెకండ్ గ్రేడ్ నాయకత్వానికి ఒక గట్టి విశ్వాసం కల్పించే నాయకత్వం కనుక ఉన్నట్లయితే ప్రజలను విశ్వాసం కల్పించగలుగుతారు. ఆ ఎజెండా ప్రత్యామ్నాయ అభివృద్ధి ఎజెండా పెట్టుకొని ఈ ఈ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో ఇది లోపించింది. ఈ లోపించిన దాన్ని బీజేపీ క్యాచ్ చేసుకునే ప్రయత్నం ఏ రకంగా చేస్తుంది? వాళ్ళు కూడా తెలంగాణలో ప్రత్యామ్నాయ అభివృద్ధి ఎజెండాతోటి పోవాలని చూస్తలేదు బీజేపీ కూడా. ఇక్కడ ఉన్నటువంటి భావోద్వేగాలను రెచ్చగొట్టాలి, ఇక్కడ హిందూ ముస్లిం పంచాయతీ పెట్టాలి, ఆ పంచాయతీ ద్వారా నేను లబ్ధి పొందాలి అనే ఒక అంశం మీద బీజేపీ వెళ్తుంది తప్ప అది తాత్కాలిక. ప్రకాష్ జవడేకర్ వచ్చి టిఆర్ఎస్ పార్టీ మీద మేము చార్జ్ షీట్ రిలీజ్ చేస్తున్నాము అంటూ ఆయన చెప్పిన సందర్భంలో రేవంత్ రెడ్డి కూడా తిరిగి రివర్స్ లో రెండు పార్టీల మీద చార్జ్ షీట్ వేశారు. టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న అవినీతి ఏంటి, అవకతవకలు ఏంటి, లేకపోతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి వ్యతిరేకంగా ట్రిబ్యునల్ కి వ్యతిరేకంగా చేసినవి ఏంటి, వాటికి సంబంధించి బీజేపీ ఫెయిల్యూర్ ఎక్కడ ఉంది? సో రెండు పార్టీల ఫెయిల్యూర్ ని కూడా ఆయన ఎందగట్టారు, మళ్ళీ ఒక చార్జ్ షీట్ అనేది రిలీజ్ చేశారు. సో రేవంత్ రెడ్డి కూడా చాలా మటుకు యాంటీ గవర్నమెంట్ అన్న దాన్ని కూడా ప్రమోట్ చేయడానికి చాలా ట్రై చేశారు. దాంట్లో ఎక్కడన్నా ఆయన ఫెయిల్ అయ్యారా? ఇందాక బెల్లెనాయక్ గారు అన్నట్లు 25 మందిని ఇస్తే చాలు నేను ప్రతిపక్షంలో ఉండి ఫైట్ చేస్తాను అనేది ఆయన చెప్పిన మాట, అంటే ఓవర్ ధీమాగా మాకు 100కి 100 ఇవ్వండి అనకుండా ఒక 25ని గెలిపించినా చాలు నేను ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిజానిజాలేంటి బయట పెడతా, ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తా అనేది రేవంత్ రెడ్డి మాట. సో అవన్నీ కూడా ఎక్కడ సక్సెస్ అవ్వలేదంటారా? ప్రజలు నమ్మలేదా? నమ్మలేదండి. ఎట్లా నమ్ముతారు రేవంత్ రెడ్డిని? నమ్ముతారు రేవంత్ రెడ్డిని తెలంగాణ ప్రజలు ఎందుకు నమ్ముతారు? కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని నమ్ముతారో ఏమో తప్ప, కాంగ్రెస్ పార్టీలో బెల్లయ్య నాయకులు అంటున్నటువంటి వాళ్ళని నమ్ముతారేమో తప్ప రేవంత్ రెడ్డి వాళ్ళని ఎట్లా నమ్ముతారు? రేవంత్ రెడ్డి లాంటి నేత పక్కా చంద్రబాబు మనిషి అనేది తెలంగాణ ప్రజలకు కళ్ళ ముందు ఉన్నటువంటి అంశము. అటువంటి అంశాన్ని ఎలా నమ్ముతారు? ఆయనకు అదొక పెద్ద మైనస్, ఆ పార్టీకి ఉన్నటువంటి మైనస్లలో అదొక మైనస్. కొంచెం అడావుడు ఉంటుండొచ్చు, మాటలు ఉంటుండొచ్చు, ఏమే తప్ప ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కానీ వాళ్ళ విశ్వసించేటువంటి మాటలు కావు అవి. ఆ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ముందు అలాంటి ప్రక్షాళన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇలాంటి చంద్రబాబు పేరు చెప్తేనే తెలంగాణలో జీర్ణించుకోలేనటువంటి సిచ్యువేషన్ ఉంటే పూర్తిగా చంద్రబాబు మనిషిగా ముద్రపడినటువంటి వ్యక్తినే వర్కింగ్ ప్రెసిడెంట్గా పెట్టి ఆయన చెప్పిందే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తెలంగాణ ప్రజలు నమ్మమంటే నమ్మలేనటువంటి సిచ్యువేషన్. ఇక అదే సందర్భంలో ఈ రకమైన కాంగ్రెస్ పార్టీ పడుతున్నటువంటి ఇబ్బందులు, ఆ ఇబ్బందులు కాంగ్రెస్ పార్టీకి నాయకత్వ సమస్య ఉంది, అభివృద్ధి ఎజెండా లేదు, ఉన్నటువంటి నాయకత్వం మీద విశ్వసనీయత ప్రజల్లో లేదు, కార్యకర్తల్లో లేదు, విశ్వసనీయత ప్రజల్లో లేదు. ఇంకా బెల్లయ్య నాయక్ లాంటి నాయకత్వాలు తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేశారు, తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వాళ్ళు ఉన్నారు. అది వదిలిపెట్టి చంద్రబాబు మనసులను మేము పెట్టుకుంటామంటే తెలంగాణ ప్రజలు జీర్ణించుకోలేరు ఆ పరిస్థితిని. బెల్లయ్య నాయక్ గారు ఏదైతే, అంటే మీరు దుబ్బాక ఎన్నికల తర్వాత అయినా సరే కొద్దిగా స్పీడప్ చేసి ఉండాల్సింది, కొద్దిగా గేరప్ అయి ఉండాల్సింది, కార్యకర్తల్ని పుష్ చేయడం కానీ. దుబ్బాకలో మీ ఫెయిల్యూర్కి ప్రధాన కారణం అభ్యర్థిని లేట్గా అక్కడ నిలబెట్టడం, అసలు అభ్యర్థి ఎవరు అన్న దాన్ని లేట్గా మీరు కన్ఫర్మ్ చేయడం అనేది ప్రజల్లో ఒక స్పష్టత మిస్ అయింది అనేది కాంగ్రెస్ పార్టీ తర్వాతనే ఒప్పుకున్న మాట. ఇప్పుడు కూడా అంటే ఫస్ట్ ఒకసారి మేనిఫెస్టో రిలీజ్ చేస్తామన్నారు, మాణికం ఠాకూర్ అందుబాటులో లేరు కాబట్టి మేనిఫెస్టో రిలీజ్ డేట్ను కూడా కొద్దిగా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత డివిజన్ల వారీగా మీరు ఇన్ఛార్జీలు నియమించారు, అసెంబ్లీ డివిజన్లకి, పార్లమెంటు డివిజన్లకి అందరూ. కానీ నియామకాలు అయితే జరిగినాయి, వాళ్ళు నిజంగానే ప్రజల్లోకి వెళ్ళి ప్రచారం చేశారా? ఎలా అయితే టీఆర్ఎస్ పార్టీ అన్నీ తానే కేటీఆర్ ముందుండి నడిపించారు, హరీష్ రావు నడిపించారు, ఎమ్మెల్యేలు మంత్రులు డోర్ టు డోర్ వెళ్ళి ప్రచారం చేశారు, బీజేపీ ఢిల్లీ నుంచి వచ్చిన నేతలందరూ, పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రుడు, మాజీలు అందరూ, కేంద్ర మంత్రులు కూడా వచ్చారు. బట్ ఈ దీంట్లో కాంగ్రెస్ పార్టీ చాలా వెనుకబడి ఉంది అనేది చాలా స్పష్టంగా కనిపిస్తున్న మాటలు. అట్లీస్ట్ ఇప్పుడైనా మీరు దాన్ని ఒప్పుకుంటారా? ఎందుకు మీరు వెనుకబడ్డారు అంటే ఇప్పుడు ఎట్లాంటి రీజన్స్ చెప్తారు? అంటే మేము నిజంగా మాకు హైదరాబాద్ లో దానం నాగేంద్ర గారు గతంలో ఉన్నారు, దానం నాగేంద్ర గారు పార్టీని వెళ్ళిపోయారు, బండ కార్తిక రెడ్డి గారు పార్టీ నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ బలమైన బలహీన పడడం వల్ల కూడా మాకు నష్టం జరిగినటువంటి పరిస్థితి. రెండోది రాష్ట్ర ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ
ఇవాళ ఈ విషయాలను ముందే అంచనా వేసి యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓటు డైవర్ట్ కాకుండా ఉండాలి, ప్రజల్లో చైతన్యం రాకుండా ఉండాలని చెప్పి హడావుడిగా ఎన్నికలను డిక్లేర్ చేసి 15 రోజులు స్వతంత్రంగా ఎన్నికలను పూర్తి చేసినటువంటి కూడా గవర్నమెంట్ అవసరం. దాని ఫలితమే ఇవాళ టిఆర్ఎస్ గెలిచినటువంటి పరిస్థితి, లేకుంటే టిఆర్ఎస్ పార్టీ ఇవాళ ఈ పరిస్థితిలో గెలిచేది కాదు. రెండో ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే ఎంఐఎం టిఆర్ఎస్ బీజేపీ అంతర్గతంగా ఒక అండర్స్టాండింగ్ తోనే పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. బీజేపీని పెంచడం కోసం మీరు నా ప్రశ్న దాటవేస్తున్నారా, లేకపోతే నా ప్రశ్నకు మీకు సమాధానం చెప్పడం ఇష్టం లేదా బెల్లె నాయక్ గారు? నేనేం మీ ప్రశ్న నాకు మళ్ళొకసారి అడగండి, ఏం కావాలి? ఏం కావాలి కాదు, మీరు ఏదైతే మాకు కార్యకర్తలే మాకు బలం, మేము ఖచ్చితంగా టిఆర్ఎస్ పార్టీకి మాదే ఒక ప్రత్యామ్నాయం, మేము ఖచ్చితంగా ప్రజల్లోనే ఉన్నాం, ప్రజలతోటే పోరాటం చేస్తున్నాం, ప్రజల్ని నమ్మిన పార్టీ మాది అని మీరు చెప్పుకుంటున్నప్పుడు అది నమ్మకాన్ని ప్రజల్లో కల్పించడం కూడా చాలా అవసరం. ఎన్నికల కోసం డోర్ టు డోర్ ప్రచారం చేయడం అవసరం, డివిజన్ డివిజన్కి వెళ్ళి ప్రచారం చేయడం అవసరం. చరిష్మా ఉన్న నేతలు వెళ్ళిపోయినప్పుడు ఉన్న కొద్ది మందితో అయినా ప్రజల్లోకి వెళ్ళి ప్రచారం చేయడం, మీ మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకువెళ్ళడం అవసరం. కానీ ఆ ప్రచారంలో మీరు వెనకపడ్డారు అనేది